నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అన్నపురెడ్డి గూడెం స్టేజ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ ని ఢీకొని అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అన్నపురెడ్డి గూడెం స్టేజ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ ని ఢీకొని అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ లోని హాస్పిటల్ కు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అన్నపురెడ్డి ఎక్స్ రోడ్ ఏవలపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు మీడియం డివైడర్ని గుద్దేసి రోడ్డుకు ఆపోజిట్ వచ్చి రోడ్లో రైట్ వేలో వెళ్తున్న టూ వీలర్ అతన్ని గుద్దటం వలన ఆన్ ది స్పాట్లో టూ వీలర్ మీద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తిని ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. ఈ సమాచారాన్ని తెలుసుకొని ఇమీడియట్గా స్పాట్కి వచ్చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బస్సులో ఉన్న ఏ వ్యక్తి కూడా ఏం ప్రమాదం లేదు, అంతా సేఫ్గానే ఉన్నారు. ఒక ప్యాసింజర్ అందరిని కూడా నెక్స్ట్ వెహికల్ బస్సెస్ ఆపి వాళ్ళని హైదరాబాద్ గమ్యస్థానాలు పంపించడం జరిగింది. ప్రజెంట్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి రాధేష్ శ్యామ్ అని చెప్పేసి ఇతను లేబర్ ఉన్నాడు, ఛత్తీస్గఢ్ అతను, నల్గొండలో ఉంటాడు. మిర్యాలగూడ పని కోసం టూ వీలర్ మీద వస్తుంది.